దీపావళి సందర్భంగా ఈరోజు ఇంకా కొన్ని దీపాల ముగ్గులు మరియు రోజువారీ వేసుకునేటువంటి ముగ్గుల గురించి చూద్దాం అలా దీపాలకి ఇలాగైనా వేసుకోవచ్చు లేదు అంటే అలా కవ్ పెట్టైనా వేసుకోవచ్చు దీపం షేప్ జస్ట్ ఫైవ్ డాట్స్ వన్ వరకు పెట్టేశాను దీపం పైన ఇంకొక దీపం అలాగే పెట్టేసి దివ్య అలాగా దీపకాంతి కాంతి పెట్టేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ముగ్గు వేస్తూ వెళ్తుంటే చక్కగా అవుతుంది అలాగా తీగల్లాగా పెట్టేసి ఇప్పుడు కింద ఒక లోటస్ లాగా వేసుకుందాం లోటస్ ఫ్లవర్లో దీపాలు వేసుకున్నట్టుగా వేసుకుంటే చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది చిన్న వాకిళ్ళల్లో కూడా వేసుకోవచ్చు పెద్ద వాకిల్లో అయినా వేసుకోవచ్చు చిన్నవాకిల్లో అయితే చిన్నగా వేసుకొని పెద్ద వాకిల్లు అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది ఇంకా అలాగా కలర్స్ అన్నీ నింపేసుకుంటే ముగ్గు చక్కగా కనిపిస్తుంది చూసారా ఎలా ఎన్ని వరుసలైనా దీపాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ముగ్గు వేసుకుందాం ఇది కూడా ఫైవ్ డాట్స్ వన్ వచ్చే అండి అలా వేసేసి చుట్టంతా కూడా గీతలతో వేసేసుకోవాలి చుట్టూ గీతలు వేసేసుకొని ఇంకా ఇప్పుడు మనము ఫ్లవర్స్ ఇంకా ఈ లోటస్లు కావచ్చు దీపాలు కావచ్చు ఇంకేమైనా ఫ్లవర్స్ వేసుకోవచ్చు మన క్రియేటివిటీ మనం క్రియేటివిటీ చేసుకున్న దాన్ని బట్టి ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చండి అలాగ నేనేం వేయాలా అని ఆలోచిస్తున్నాను లోటస్ వేద్దాం చక్కగా లోటస్ ముగ్గులు అయితే చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి లోటస్ వేస్తున్నాను నాలుగు వైపులా అలాగా లోటస్లో వేసుకుందాం మనం కలర్స్ నింపుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ముగ్గు తొందరగా ఈజీగా వేసేసుకోవచ్చు చూసారా నాలుగు వైపులా చూస్తుండంగా అయిపోయింది అలాగా వేసేసుకొని ఇప్పుడు దీపాలు సెట్ చేసుకుందాం ఎ ఎలా వేస్తే దీపాలు ఏ షేప్ అయినా మనం వేసుకోవచ్చండి దీపం వేస్తే సరిపోతుంది అలాగ నేను ఒకవైపు పెద్ద దీపం అయితే వేసాను ఈ దీపంలో కూడా మన ఇష్టం వచ్చినట్టుగా డిజైన్స్ వేసుకోవచ్చు కలర్స్ వేసుకోవచ్చు క్రియేటివిటీ ఓన్ క్రియేటివిటీ మనం ఎలా క్రియేటివిటీ క్రియేట్ చేసుకోగలిగితే అలాగా క్రియేట్ చేసుకోవచ్చు మధ్యలో ఉండేటువంటి అఫైడ్ అయితే నేను అలాగా కలిపేస్తున్నాను మధ్యలో లైన్స్ వేసేసుకొని ఆ చివరిలో అలాగా రౌండ్ వేసుకొని తిప్పేసినాం తిప్పేసినామనుకోండి అలాగా మంచి ఫ్లవర్ మనకి కనిపిస్తుంది చూసారా ఇప్పుడు ఇలాగైనా వేసుకోవచ్చు ఒక పెద్ద దీపం పెట్టేసి లేదా చుట్టూ అలాగ దీపాలైనా వేసేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా సింపుల్ ముగ్గు అయినా కూడా ఇప్పుడు ఇంకొక దీపం ముగ్గు వేసుకుందాం జస్ట్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక లోటస్ వేసుకొని నేనేమనుకుంటున్నాను అంటే ఒక లోటస్ వేసి లోటస్లో ఒక దివ్య అయితే పెడదాము దీపం అయితే వేద్దామని అనుకుంటున్నాము చూద్దాం ఎలా వస్తుందో జస్ట్ నేను అలాగా వేసుకుంటూ పెద్ద లోటస్ పెట్టేసి ఎక్స్టెండ్ చేస్తున్నాను జస్ట్ ఇది ఎక్కడ చూసింది కాదు ఎప్పుడు వేసింది కాదు అలాగా వాకిట్లో మనం వేద్దాము అని స్టార్ట్ చేసినప్పుడు ఏ ముగ్గు అయితే వస్తుందో అదే వేస్తాను ఇంకా ఇప్పుడు కొంచెం అలాగా టచ్ ఫినిషింగ్ టచ్ ఇద్దాం కలర్స్తో వేస్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది కలర్ఫుల్గా ఇలా ముగ్గుతో వేసినా కూడా చాలా బాగా వస్తుంది చూసారా చూడండి కొంచెం టచ్ ఇస్తే చాలు మంచి లోటస్ మనకి రంగవల్లులు తీర్చిదిద్దుకుంటాం ముగ్గే ఎంత బాగుంటుందో చూడండి జస్ట్ అలాగా వేసుకుంటూ వెళ్ళిపోతే చక్కటి లోటస్ మనకి వాకిట్లో అవుతుంది ఇప్పుడు దానిపైన ఇంకేం చేద్దాము ఒకటే రకమైనటువంటి దీపాల ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి దీపం వేసుకుందాము అలాగే గీతలు పెట్టేసుకొని మనకి ఎప్పుడో ఇలాంటి ముగ్గు చుక్కల ముగ్గు ఉండేది ఇలాగా ఇప్పుడు అలా చుక్కల ముగ్గుతో కాదు కానీ గీతలతో వేసేద్దాం అలా వేసి ఇప్పుడు ఒక ఫ్లేమ్ దీపం ఉంటుంది కదా అలా వేసేస్తే మన దీపం షేప్ వచ్చేస్తుంది ఇక్కడ ఆ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి చిన్నగా వేస్తున్నాను నేను పెద్దగా ప్లేస్ ఉన్నప్పుడు పెద్దగా వేసేసుకుంటే చక్కగా ఉంటుంది చూసారా లోటస్లో దీపం ఇప్పుడు దాన్ని ఇంకేమైనా ఫినిషింగ్ టచ్ ఇచ్చుకొని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకా దాన్ని లోటస్గా కూడా మార్చుకోవచ్చు లోటస్లో లోటస్ లాగా చేసేద్దామా మనం ఇప్పుడు లోటస్ పైన లోటస్ మళ్ళీ ఇంకొక దీపం అలాగా పెంచేస్తూ వెళ్ళిపోవచ్చు టైముని బట్టి మనకు టైం లేదు అనుకుంటే చిన్నగా వేసేసుకోవచ్చు టైం ఉంది ఓపిక ఉంది అంటే దాన్ని పెద్దగా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు మనము ఇలాగ నేర్చుకున్నాం అనుకోండి ఎన్ని రకాలైనటువంటి ముగ్గులు ఉంటాయి గీతల ముగ్గులు చుక్కల ముగ్గులు డిజైన్స్ ప్రతి ముగ్గుకి కూడా ఒక విశిష్టత ఉందండి ఈ గీతల ముగ్గులు వేయడంలో ఎందుకు వేస్తాము చుక్కల ముగ్గులు ఎందుకు వేస్తాము డిజైన్స్ ఎందుకు వేస్తాము ప్రతి ముగ్గుకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అయితే ఉంటుంది ఇప్పుడు కొంచెం అలాగా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే కొద్దిగా రంగోలి మనం అలాగ పెడితే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది వాకిట్లో చూడ చక్కగా చాలా బాగుంటుంది ఇది ఇంకొక రకమైనటువంటి దీపాల ముగ్గు మామూలుగా మనము దివాళీ అనేది త్రీ డేస్ అలా జరుపుకుంటాం కాబట్టి త్రీ డేస్ కూడా రకరకాలైనటువంటి దీపాల ముగ్గులు వేయవచ్చు చూసారా ఎంత బాగుందో చక్కగా ముగ్గు వేసుకుంటే వాకిట్లో అందమే వేరండి చూడండి చక్కగా లోటస్లో లోటస్ లోటస్ పైన దీవే ఇప్పుడు సైడ్ ముగ్గులు వేసుకుందాం ఎంత ముగ్గులు వేసినా దీపాల ముగ్గులు వేస్తే సైడ్కి మళ్ళీ దీపాలు లేకపోతే బాగుంటుంది కదండి అలాగా దీపాల ముగ్గులు సైడ్కి కూడా వేసేద్దాం ఏదో ఒకటి వచ్చింది అలా వేసుకుంటూ వెళ్ళిపోతే దీపం అయితే చక్కగా వచ్చేసింది చూడండి ఇప్పుడు అలా వరుస పెట్టి అన్నీ దీపాలు వేసుకున్నాం అనుకోండి నాలుగు వైపులా దీపాలు వేసి మళ్ళీ మధ్యలో దీపాల ముగ్గు వేస్తే మన వాకిట్లోనే ఉదయం ఉండే దీపావళి మనకి స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇంకొకటి వేసుకుందామా అలా ఎన్నైనా వేసుకోవచ్చు ఇంకా మన ముగ్గును బట్టి ఎంత పెద్ద ముగ్గు అయితే ఫోర్ సైడ్స్ ఎంత పెద్దగా ప్లేస్ ఉంటే అంత పెద్దగా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ మూడు దీపాలను కూడా అలా కలిపేద్దాం కొంచెం కలర్ఫుల్గా చేసుకొని కలిపేసుకుంటూ దీపాలకి కూడా వైట్ ముగ్గుతో నింపేసుకుందాము అలా వేసేస్తే చాలు చిన్నగా చూసారా ఎంత బాగుందో దీపాలు మనం వాకిట్లోనే దీపాలుగా పెట్టినట్టుగా దీపెలు పెట్టినట్టే ఉంది ఇంక కూడా నింపేద్దాం అలాగా చాలా ఫాస్ట్గా చేసేసుకుందామండి చూడండి ఒక్కొక్క దీపము అలా కలర్ఫుల్గా వేస్తుంటే కలర్ఫుల్గా కాదులేండి కానీ ఇలా మనం కలర్ఫుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్ని దీపాలు పెంచుకుంటూ ఎంత పెద్ద పెద్దవాకిలైనా మనము వేసేసుకోవచ్చు ఇది ఒక దీపావళికి వేసుకునే దీపాల సైడ్ ముగ్గు ఇప్పుడు రోజువారీ ముగ్గులు ఎలా వేసుకోవాలి చిన్న చిన్న ముగ్గులేనండి నేను మీకు చూపిస్తాను ఇది కూడా ఐదు చుక్కలు ఒకటి వచ్చేవారికి దాదాపు మనం ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నాం కాబట్టి అలా మధ్యలో చుక్కలన్నీ కూడా ఒక బాక్స్ లాగా చేద్దాం ఆ బాక్స్కి అన్నీ కూడా కార్నర్స్కి అలాగా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒకటి అన్ని గీతలే గీతలతోనే ముగ్గుని ఫినిష్ చేద్దాం ఇది ముగ్గు ఈ ముగ్గుని ఇప్పుడు మనము కాస్త ఇంకొంచెం క్రియేటివిటీ జోడించి కొద్దిగా కలర్ఫుల్గా కొంచెం ట్రెండీగా మార్చేద్దాం చూసారా అలా గీతలు పెట్టేశాను ఇప్పుడు ఆ గ్యాప్స్లో చిన్న చిన్నగా అలాగ గీతలు పెట్టేసి ఇంకా కాస్త మారుద్దాం మీరు చూడండి ముగ్గుని కొంచెం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఎలా ముగ్గు అనేది మారిపోతుందో అలాగా మనము చిన్నగా పెట్టేసి రౌండ్స్ ఆ రౌండ్స్ని కూడా ఇంకా కాస్త రౌండ్గా చేసేస్తే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది చూసారా అండి ఎంతైనా ఆడపిల్లలు ముగ్గులు వేస్తే చక్కగా ఉంటుంది కదండి ప్రతి ఆడపిల్ల ఇష్టంగా ముగ్గులు వేయటము నేర్చుకోవటము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఇదండి ముగ్గు ఇంకా కూడా ఇక్కడ కూడా ఖాళీ ఉంది కాబట్టి ఇంకేదైనా చేసేద్దాం అలాగే వేసేసుకుంటే చక్కటి ముగ్గు చిన్నదే ముగ్గు కానీ ఎంత చక్కగా అయింది చూడండి ఇప్పుడు ఇంకొకటి వేసుకుందామా సేమ్ మళ్ళీ అలాగే ఐదు చుక్కలు ఐదు వరుసలు వచ్చేటట్టుగా పెట్టుకుందాము చూడండి ఈ ముగ్గుని ఎన్ని రకాలైనా కూడా వేసుకోవచ్చు అలాగా కలిపేసి గీతలు పెట్టేసి మళ్ళీ ఇంకా గీతలు పెట్టేద్దాం ఈ మధ్యలో ఆ రెండు గీతల్ని కలిపేస్తూ మళ్ళీ రెండు రెండు గీతలైతే మధ్యలో అలా పెట్టేద్దాము ఈ ఐదు చుక్కల ఐదు వరుసల ముగ్గుల్ని అయితే మేము చిన్నప్పుడు ఎన్ని రకాలుగా మార్చి వేసేవాళ్ళము ఇప్పుడైతే ముగ్గులన్నీ మర్చిపోయినట్టే అయ్యింది అలాగా ఇప్పుడు ఇంకా అస్త మార్చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ అలాగా వేసేసుకుంటూ వద్దాం అండి చిన్న చిన్న ముగ్గులే మెలక ముగ్గులు అంటాం వీటిని మెలకలు తిప్పేస్తే ఆ మెళికలు మనము కాస్త టైం పడుతుంది ఈ మెళకలన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే ఆ గ్యాప్స్లో ఆ చుక్కలు ఎలాగైనా మార్చుకోవచ్చు రౌండ్స్ అయినా పెట్టచ్చు పెటల్స్ అయినా పెట్టచ్చు లీవ్స్ అయినా పెట్టచ్చు నేనైతే ఈ ప్రస్తుతానికి అలాగ పెడుతున్నాను ఎలాగైనా మనము మార్చేసుకోవచ్చు ఇదండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక ముగ్గు ఇప్పుడు కూడా మళ్ళీ ఐదు చుక్కలు ఐదు వరుసలు పెట్టేసి అదే అవే డాట్స్ని ఇంకొక రకంగా ఎలా వేయచ్చు అనేది చూద్దాము ఇప్పుడు కాస్త మార్చేసి రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళిపోదాం అప్పుడంతా కూడా లైన్స్ పెట్టేసాం కదా ఇప్పుడంతా రౌండ్స్ పెట్టిద్దాం సార్ అలా రౌండ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు కాస్త మార్చేసి వాటిని ఇలా రెండు వస్తాయి ఇలా రెండు వచ్చేసి ఇప్పుడు ఇటువైపు రెండు చూడండి ఈ వైపున రెండు కనిపిస్తాయి మళ్ళీ ఈ వైపున రెండు ఇప్పుడు ఆ వైపున రెండు అన్ని రెండు 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 కనిపిస్తున్నాగా అవి రెండు అవి రెండు అవి రెండు అవి రెండు మధ్యలో అలాగ పెట్టేస్తే సరిపోతుంది